నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను క్రాంతి. చాలా సంవత్సరాల తర్వాత మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి యాత్ర సినిమాతో మళ్ళీ మన తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ప్రేక్షకుల్లో అయితే ఒక క్యూరియాసిటీ నెలకొంది. మరి ఆ సినిమా విశేషాలను వారితో మాట్లాడి తెలుసుకుందాం. మమ్ముట్టి గారు నమస్తే అండి. చాలా సంవత్సరాల తర్వాత మాకు మళ్ళీ యాత్ర సినిమాతో మా ముందుకు వచ్చారు. ఎలా అనిపిస్తుందండి మీకు? సంతోషం. But after a long time, I, so of course, as you said, I'm coming to Telugu. Chala samansaraga. Tarvata. Telugu kochyanu. But I was not properly offered a good role. That's why it took a long time to come to Telugu again. When I did a film with Shant Garu, that is a big thing. So అతను మ్యాచ్ చేసిన ఐ మీన్ మ్యాచింగ్ దాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐ వాస్ వాస్ నాట్ ఆఫర్డ్ బట్ స్టిల్ ఇఫ్ ఇట్ వాస్ ఆఫర్డ్ ఆల్సో ఐ వాస్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ దిస్ సి సెట్ ఎవ్రీథింగ్ రైట్ దెన్ ఇట్ హ్యాపెన్డ్ మహి గారు ఆబ్వియస్గా మేము అంటే పొలిటికల్గా మేము అడగాల్సిందే బికాస్ హీఈస్ ఎ పొలిటికల్ పర్సన్ ఆయన మంచి ప్రామినెంట్ పొలిటీషియన్ కాబట్టి కంపల్సరీ వీ హ్యావ్ టు ఆస్క్ అబౌట్ దాట్ వైఎస్ఆర్ గారిది ఎందుకు బయోపిక్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే చాలా డాక్యుమెంటరీస్ ఉన్నాయి ఆయన మీద చాలా సాంగ్స్ ప్రైవేట్ సాంగ్స్ చాలా ఉన్నాయి అలాంటి టైంలో బికాజ్ ఆయన రీసెంట్ అంటే 2009 వరకు వీ నో హెమ్ సో పర్టికులర్గా ఇప్పుడు ఒక బయోపిక్ కానీ లేకపోతే ఆయన లైఫ్ సంబంధించిన ఇన్సిడెంట్స్ తీసుకొని ఒక పిక్చర్ చేయాల్సిన నెసెసిటీ ఏముందంటారు నాకు ఆయన చాలా ధైర్యవంతుడు కరేజస్ ఇస్ నాట్ ద రీజన్ ఈ కథ చెప్పదలుచుకునేది ఇండియాలో రేర్గా పొలిటీషియన్స్కి వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ట్రస్ట్ ఆర్ సంథింగ్ అది ఆయన వైశ్వరాశ్రెడ్డి గారు పోయిన 9 ఇయర్స్ ఇక్కడ మీరు ర్యాండమ్గా టీ తాగుతున్నో లేదా ఆటోలో పోతున్నో ఎవరిని అడిగినా కానీ దే హ్యావ్ సంథింగ్ నైస్ టు టెల్ సంథింగ్ వార్మ్ టు టెల్ దట్స్ వాట్ ఫ్యాసినేటెడ్ మీ టు టెల్ ఎ స్టోరీ ఆఫ్ హిస్ ఐ థాట్ వై నాట్ అండ్ వైఎస్ఆర్ గారు హ్యాడ్ ఎ పర్సనాలిటీ హూ వాజ్ సమ్వన్ హూ వాస్ వెరీ హంబుల్ హూ హ్యాడ్ ఎ జనరాసిటీ విచ్ వాస్ అన్మ్యాచ్డ్ హీ వాజ్ ఎ కైండ్ మ్యాన్ అండ్ హీ సింబలైజ్డ్ ట్రస్ట్ సో వాట్ మోర్ డూ యూ వాంట్ ఇన్ ఏ ప్రొటానిగిస్ట్ ఇన్ ఎ ఫిలిం ఈజ్ లవబుల్ వెదర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో రాజశేఖర్ రెడ్డి గారు యూ స్టిల్ లవ్ దట్ క్యారెక్టర్ మమ్ముట్టి గారిని తీసుకోవడం అంటే వైఎస్ఆర్ గారు లాగా ఎందుకంటారు ఐ టోల్డ్ దిస్ బిఫోర్ నేను కాదు డైరెక్టర్ ఎవరైనా కానీ రాజశేఖర్ రెడ్డి గారి సినిమా తీద్దామంటే 9 out of 10 times దే వుడ్ హ్యావ్ హ్యాడ్ వన్ ఆన్ ద టాప్ 2 list మమ్ముట్టి గారు బై డిఫాల్ట్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ వన్ హీ క్యారీస్ దట్ పర్సన్ ఓ పెద్ద మనిషితనం ఓ హోదాతనం వీ కెన్ స్టిల్ స్టాండ్ దేర్ అండ్ మేక్ యూ ఫీల్ దట్ యాజ్ ఇఫ్ యూ ఓన్స్ ద ప్లేస్ అండ్ 3 హీ హస్ బీన్ ఎక్సెప్షనల్ యాక్టర్ ఆర్టిస్ట్ హూ హెస్ డన్ దట్ అండ్ this it is not our selection which we were worried about we were just worried whether sir Mammootty garu would agree because it's been long 20 days ayindi anni telugu lo dialogues untai 65 days shoot cheyali and it is outdoor as well so but sir I think did the role because of the character and story that's what I am assuming sir has to tell more on that he chose it we didn't choose it we went and offered it and it was his decision to Yeah. Actually, the script attracted me. This may be a biopic, but still there is a story in it. I mean, it's about a protagonist who is trying to know people and what they actually need. A leader should know the heart of the people. And this Padayatra made him actually to go to the people directly, meet them in person, and just to listen to what they have to say and to know what they are feeling. And what they actually want, what they are suffering from, and a political leader should know them in person. You should not. You can speak on the big crowd and address them and give a lot of offers, which is not possible by humanly impossible things they may offer. But once you go to them, if you one-to-one you meet, you get a lot of things. That is the difference between the other political film than this. It is. The political story goes, I mean his life story of a political leader goes along with the public, along with the people. That's what actually attracted me and this, of course the script and the role. అంటే మీ ఫాదర్ కూడా ఫార్మర్
అంటే ఫార్మర్స్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ? ఐ ఆల్సో డూ అగ్రికల్చర్, ఐ ఆల్సో హావ్ ప్రాబ్లమ్స్. మీకు కూడా తెలుసు ఉంటుంది కదా. సో ఈ పిక్చర్ లో రాఘవ్ గారు ఎంత బాగా చూపించారు అంటారు. ఐ డూ మోడర్న్ ఫార్మింగ్, బట్ ఐ మై ఫాదర్ వాస్ ఎన్ ఓల్డ్ ఫార్మర్. Now the problems of the farmers, of course, they don't get the proper price for their products. Yes. And they don't get proper facilities, they don't get full support, they don't have actually their protection from their yield and all that. That's everywhere. Mm. You know, it's a political thing. I think this film will not help. I don't know whether it will help it or not. Mm. But this film, of course, speaks about the farmers and their problems and finding some solutions for their issues through the hero. బయోపిక్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే చిన్నప్పటి నుంచి లేకపోతే ఒక ఒక పాయింట్ ఆఫ్ పీరియడ్ నుంచి, కానీ మీరు ఇంత షార్ట్ టర్మ్ తీసుకున్నారు ఎందుకని? దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ మీరు యూ హ్యావ్ టు టెల్ ద హోల్ స్టోరీ అండ్ ఇట్ ఈస్ నాట్ దేర్. లైక్ ఐ మీన్ హాలీవుడ్ లో దే ఆర్ వెరీ నార్మల్, డార్కెస్ట్ స్టార్ కానీ, లింకన్, కింగ్ స్పీచ్, ఇట్ ఈస్ ఎయిదర్ మొత్తం కథ చెప్పొచ్చు, మొత్తం చరిత్ర, యూ కెన్ టేక్ వన్ ఈవెంట్ ఈవెంట్ బేస్డ్ ఈవెంట్ విచ్ కెన్ డిఫైన్ ఆర్ విచ్ హ్యాడ్ హ్యాడ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద హోల్. వి షుడ్ నాట్ క్లైమ్ ఇట్ యాస్ ఎ బయోపిక్ ఆల్సో. ఇట్ ఐ నెవర్ సెడ్ ఇట్ ఈస్ ఎన్ ఈవెంట్ ఫ్రమ్ హిస్ లైఫ్ అబౌట్ ద పాదయాత్ర బిఫోర్ అండ్ ఆఫ్టర్ అండ్ డ్యూరింగ్ ద పాదయాత్ర, వై హీ ఈస్ డిసైడింగ్ టు డూ ద పాదయాత్ర అండ్ వాట్ ఈస్ హీ ఫేసింగ్ during his padayatra and what is he realizing and what he is reinventing himself after the padayatra, what is he really feeling. It's about him, it's about a kind of a revolution in an approach he did that is actually attracted not only for YSR, either any other hero, I mean either leader could have done it, but he did it and we could find something new in it. That's why actually attracted to me. See, when a political leader who wants to serve the people should go to him, go to them and realize them, go to know them. That's all. And before character chupinchunte ante ikkada character ela change ayindi, personality ela change ayindi anedi? No, I was listening to this whole script. Okay. Then I got convinced myself, then I got all my lines translated into Malayalam, then I have got all the lines written in Telugu, not in Telugu, all Telugu dialogues in Malayalam, then I read it out. I tried whether I can do it or not, and I have been taking practices, and before him I could take a confirmation from him that I am speaking better Telugu. But I cannot speak it my own because I am scared. I may make mistakes. Yes. So, అంత ముందు మీరు స్వాతి కిరణాలలో కూడా మీరే చెప్పారు. స్వాతి కిరణం 20 years ago. మీరే డబ్బింగ్ చెప్పుకున్నారు కదా. That too a Brahminic Telugu. That was very tough. Okay. I took nearly 12 days to finish the dubbing. Then before that I did for Dalapati also I did my voice. Yes. I have Mammootty garni YSR laga meer chupincharu. This is event based. It's not about a biopic or something annaru kaabatti. Ante meer what made you to take up this event? Ante deenni cinema ga enduku chupinchal anukunnaru? The inspiration is that there's one single most ante Rashekhar Reddy gar before 2004 he had a different perception. People perceived him differently. The Padayatra changed not only him, the perception of people also changed him. Leaving that aside, see, that one singular event, intavarku inta mandi rajakeeyalu whatever they have gone through, oka simple act of Padayatra, it is not simple. Antavarku rajakeeyalaku maatladate janalu innaru, mundar nundi nadipinchinaru kani kalisi nadavaledu leda em ledu. This is different to the brand of politics what has been done before and this thing. That's why this is something which is unique and this has to be told as a story. Okay, and he is not a proven director because he is just coming up. I am used to that. used to give chances to directors to prove themselves. So I think I have introduced nearly more than 70 new debut directors. He is not a debut one, he has done already two films, experienced, he has a vision of our films. And I must what I appreciated about him is that he has taken this kind of a film. He would have asked me to do some kind of usual, maybe very more safer story, but this is an experiment actually without know the particular usual so-called masalas, but this film will have masala, means the film is a masala. So it contains everything, but with very natural way of it. So I thought he can do it, and I was very convinced about the script also.
So I said, okay. And I could convince him that I'm trying this much. I can work very hard to make it very clear. And now it is with you. Dulkar Salman garu Mahanati cinema lo maaku kanipincharu. It's also a biopic. And you YSR garu biopic lo meer kanipistunnaru. And what can we feel actually? You should see the film. You should see and tell who is the better actor. Two different actors. There's nothing to do with who they are at home. Mahanati cinema to night and one night lone star director aipoyaru. So meeru kuda ala aipodam ani anukuntunnara ee cinema to? Nothing. You have no control ande. Adi bagaledanna nenu em cheyalenu, baagundanna em cheyalenu. Naaku vachindi nenu chesinanu. That's as simple as it. Yeah, it shouldn't be. And you again start from zero the day after that cinema is a hit or a flop. You have to go back again, right? And the cinema is again a fresh journey to still to make a good story. So every film is new and it's first. Like a cricket and batsman, you go back. You would have had 100 before. Every game is a new game. So you go back again patiently, go stand, knock your balls again. And music chala bondandi. And the three songs and the situational songs unnai kada. Marugai Poyavu Rajana alanti songs. And me career lo ante almost more than 300 movies meer chesaru kada. Yes. So idi meeku elanti experience ichindi song? I mean total film. Yeah, elanti film. Like every film I think I approach every film as my first film. I put that much of effort and sincerely, very honestly I do my things. And I think this is, I put all my efforts. I have taken the strain to do lay in the lines, come here for schedules, travel long every day, 85 to 60, 60 to 80 kilometers, and work very hard. I think I have done my job. My part is over, and it is the audience now to decide. It's with you now. You can take it, or you can reject it. It is left to you. అండ్ మీరు చెప్పండి, అంటే చాలా మూవీస్ అండ్ బయోపిక్స్ వచ్చాయి, అన్నిట్లో కూడా ఫ్యాక్చువల్స్ ఉండట్లేదు అనే ఒక విమర్శ అయితే చాలా వినిపిస్తోంది. అంటే యాడెడ్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటున్నాయి, అంటే యాడెడ్ క్యారెక్టర్స్ ఉంటున్నాయి, యాడెడ్ సిచ్యువేషన్స్ అన్నీ కొన్ని అడిషనల్గా యాడ్ చేస్తున్నారు. మీ దాంట్లో ఫ్యాక్చువల్స్ ఎంతవరకు ఉన్నాయంటారు? ఈచ్ ఫార్మాట్కి దేర్ ఇస్ అన్ అబ్జెక్టివ్ అండి. ఇప్పుడు మనం ఒక డాక్యుమెంటరీ చెప్తున్నాం, ఇట్ హ్యాస్ టు బి యాక్చువల్ ఫ్యాక్చువల్ క్రోనాలజికల్. పోయిట్రీ చెప్తున్నాం, దానికి ఒక ఫార్మాట్ ఉంది. ఇప్పుడు వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఎ ఫార్మాట్ ఫర్ అ ఫిలిం. సో వెన్ యూ ట్రై టు మేక్ ఇట్ ఫర్ అ ఫార్మాట్ ఆఫ్ అ ఫిలిం, ఇట్ ఈస్ ఫర్ అ పర్పస్ ఆఫ్ డ్రామటైజేషన్. దాంట్లో నిజము అబద్ధం అనేది పక్కన పెట్టాలి. నాకు తెలిసి ఇట్ హ్యాస్ టు బి ఎయిదర్ ట్రూత్ ఆర్ బిలీవబుల్ ట్రూత్. బిలీవబుల్ ట్రూత్ అంటే అరే ఇలా జరిగింటే ఈయన ఇలా చేసేవాళ్ళు, ఎయిదర్ ఎస్ ఇలా జరిగిండొచ్చు అనేదన్నా అట్లీస్ట్ ఉండాలి. నాకు తెలిసి దెర్ ఇస్ నో హానెస్ట్ బయోపిక్. ఇట్ కాన్ బి వెన్ యూ మేక్ ఇట్ ఫర్ అ పర్పస్ ఆఫ్ ఫిక్షన్ ఆర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్, ఇట్ హ్యాస్ టు బి వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ వెన్ సినిమాకి ఆడియన్స్ వచ్చేది ఇన్ఫర్మేషన్ గురించి రావడం లేదండి. దే ఆర్ కమింగ్ టు ఆడియన్స్, కమింగ్ టు ద సినిమా టు గెట్ ఎంటర్టైన్డ్, టు హ్యావ్ అన్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ విత్ దట్ పర్టిక్యులర్ క్యారెక్టర్ ఆర్ ఈవెంట్. సో ఐ డోంట్ వాంట్ టు డిఫైన్ పల్లగొద్ది ఇది నిజము జరిగింది నమ్మండి అని. నో, దిస్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్. అండ్ మమ్మూటి గారు, మీకు అంటే ఎలా అనిపిస్తుంది, నెక్స్ట్ ఏమైనా చేయబోతున్నారా? తెలుగు టాలీవుడ్లో ఎలాంటి ఆఫర్స్ ఏమన్నా వచ్చినాయా? ఐ కెనాట్ సే. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు సినిమాకి? అంటే 25 ఇయర్స్ నాట్ ఏ ప్రాపర్ ఫిల్మ్ వాస్ ఆఫర్డ్, ఈవెన్ ఇట్ ఆల్ ఈవెన్ ఇఫ్ ఇట్ వాస్ ఆఫర్డ్ ఆల్సో ఐ వాస్ నాట్ ఏబుల్ టు డూ ఎక్సెప్ట్ ఐ స్పీమ్ అదర్వైజ్ ఐఎమ్ ఎంగేజ్డ్. సో ఐ వాస్ నాట్ ఏబుల్ టు ఎక్సెప్ట్ సర్టన్ ఫిల్మ్స్ విచ్ ఇస్ యాక్చువల్లీ ఆఫర్డ్, బట్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. But this came on my way. I liked it. It's very personal thing, you know. Something you like, something you want. I was so impressed with the production company and production people and the director and how the way they presented me the story. And when I go through this legendary leader, of course, and he can be drama in his life, and I have more chances, potential to act. So when I went through the script, I was convinced that I can do it, and I tried. As I told you, I have been exercising things, so this is there. And a timely film, I think. And chala vimarshalu because it can be. See, this is about a leader, and it need not be a biopic 100%. This is event based, and there is no life in drama in life, but movie needs
drama. That kind of dramatical presentation will be there. Maybe the same incident. Same incident can be presented in a dramatic way. That is there in this film is also, this film also is there. Otherwise, I'm not very conversant in history, but still for the script I'm following. Okay. And actually, tell some meek YSR garante maybe. Naturally, because being in India and Andhra being our neighbor state, we should know the politics about it. Of course, there is. Am I aware of it? Not 100%, no, but yeah, certainly. Yeah. అందరికీ 100% తెలియదు. పర్మిషన్ తీసుకున్నారా అంటే వాళ్ళ నుంచి ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చాయా లేకపోతే స్టోరీ చేంజెస్ ఏమైనా జరిగినాయా? లేదండి. సీ ఇఫ్ దే వాంటెడ్ టు మేక్ ఎ ఫిల్మ్ ఈ సినిమా వాళ్ళు చేయాలనుకుంటే మీరు చెప్పినట్లు నేను తీసిన రెండు సినిమాలకు నన్ను డైరెక్టర్ పెట్టుకోరు. సో దట్ ఈస్ ఆన్సర్డ్. ద అదర్ వన్ ఈస్ పర్మిషన్స్ అంటే నేను ఐ థాట్ వీ టేకెన్ అ పార్ట్ వేర్ ఇట్ ఈస్ నాట్ కాంట్రవర్షియల్ అండ్ ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ ఫిల్మ్. సినిమా అయిపోయింది, టీజర్ చూపించాను, నాన్న అయిపోయింది, ఏం చేస్తానో చూస్తాను. మీ నాయకుడు కదా, మీరు చేస్తే నేనేం చేయాలన్నాడు. ఇట్ ఈస్ యువర్ బిట్ ఇట్స్ బిట్వీన్ యువర్ లీడర్ అండ్ యూ నో వాట్ డూ హ్యావ్ టు డూ అన్నాడు. సో ఇట్ ఈస్ దిస్ ఐ డోంట్ నో బికాస్ నార్మలీ ఫ్యామిలీస్ ఆర్ ప్రొటెక్టివ్ అబౌట్ ఎ లెగసీ, బట్ హియర్ ఈస్ అ పర్సన్ హూ ఇస్ సేయింగ్ మా నాన్న కథ కాదు, మీ నాయకుడు కథ, మీరు చెప్తే నేనేం చేయాలన్నాడు. సో దట్ వాస్ ద ఓన్లీ థింగ్. అండ్ హోప్ఫుల్లీ వెన్ ఇట్ ఈస్ ఆల్ డన్ హోప్ దే సీ ఇట్ అండ్ ఇట్ ఈస్ వర్త్ their blind belief at least that it is gone. అంటే మీ వెనక అంటే జగన్ గారే ఉన్నారు లేకపోతే ఆ పార్టీ పీపుల్ ఉన్నారు, అందుకే మీరు ఈ బయోపిక్ తీస్తున్నారు అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇది అంటే మీకు ఎవరు, హూ వాస్ ద సపోర్ట్ అంటే ఈ మూవీ చేయడానికి? కాదండి, ఇప్పుడు నేను తీసింది ఒక సినిమా ఆడింది, ఆనంద బ్రహ్మ కొంచెమో గొప్ప ఆడింది, దాని ముందర పాఠశాల అసలు ఆడలేదు. ఎవడన్నా బుద్ధున్నోడు అంత ఇంపార్టెంట్ ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని అర్థం తెలిసిన డైరెక్టర్కి ఎవడు ఇవ్వరండి. సో సమ్ టైమ్స్ ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. నా ఇగ్నోరెన్స్ హెస్ బికమ్ అ బ్లిస్. సో ఐ జస్ట్ హ్యాడ్ అ బ్లైండ్ బిలీఫ్, నేను కథ చెప్తున్నాను, మంచి కథ అనుకుంటున్నాను, పోయే కొద్దీ చేసుకుంటా పోదాం అనుకున్నాను. సో ఇట్స్ జస్ట్ ఇట్ హ్యాపెన్. అంటే నేను కొందరు దుంగ ముందు ఆలోచిస్తారు, నేను దుంగినాక ఆలోచిస్తాను. సో అది సమ్హౌ ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ దిస్ టైమ్ అండి. ఎంతో మంది లీడర్స్ ఉన్నారు కదా, అంటే ఓన్లీ వైఎస్ఆర్ గారే ఎందుకు తీసుకున్నారు? అంటే మన ఏపీలో చాలా మంది లీడర్స్ ఉన్నారు కదా, పొలిటీషియన్స్ ఉన్నారు, బట్ ఐ డింట్ ట్రీట్ దిస్ యాజ్ ఎ పొలిటికల్ ఫిల్మ్. ఇప్పుడు చెప్తున్నా సినిమా ఇంకా వారం రోజులే ఉంది, నేను ఇప్పుడు అబద్ధం ఆడడానికి లేటు. ఈ సినిమా మీరు ఎంత పొలిటికల్ గా లేదు అని అన్నా కూడా ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ పొలిటికల్ వే. ఒక రాజకీయ నాయకుని కథ గానీ రాజకీయాలు 30% ఉంటాయి. నాకు రాజకీయాలు అట్రాక్ట్ చేయలేదు, ఆయనలో ఉన్న రాజకీయం అట్రాక్ట్ చేయలేదు. నాకు ఆయనలో అట్రాక్ట్ అయింది ఏంటంటే, హౌ డిడ్ హి గో ఆన్ టు రియల్లీ క్రియేట్ సంథింగ్ సో ల్యాండ్ మార్క్ ఇన్ ఎ కంట్రీ లైక్ దిస్. ఐ వాజ్ నాట్, నేను ఈ దేశంలో 2008 వరకు లేను, ఏ విధంగా నాకు లేదు, ఎక్స్పోజర్ లేదు. సో నాకు నేను తిరిగి వచ్చాము, నాకు కొత్తగా అనిపించింది. సంథింగ్ లైక్ ఆర్కెస్ట్రా ఈజ్ ఇట్స్ నాట్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఇన్ యూరోప్ ఆర్ అమెరికా ఆర్ ఈవెన్ న్యూజిలాండ్. సో దట్ ఈస్ సంథింగ్ ఫినామినల్. సో ఐ కాంట్ కన్విన్స్ పీపుల్, ఇట్ ఈస్ దేర్ ప్రాబ్లమ్. పాదయాత్ర తర్వాత 2004లో ఆయన సీఎంగా ఎలెక్ట్ అయ్యారు, మరి అంటే ఆ అసెంబ్లీ సీన్స్ అవి కూడా ఉన్నాయా? లేదండి, ఓన్లీ Sounding in ceremony, the film over. He is sounding in as the Chief Minister of Andhra Pradesh. Film gets over there. This okay. is not th- and, but some documentation afterwards without, we are showing some real footage. Okay. Real footage of Vaisa. And sudden demise adi chupistara? That, up to that. So last part of the life ni condensed part lo we will be showing. No, he himself is acting. okay. The original footage. So you tell me sir, ante idi a kind of genre movie antaru, ante who will attract to see this movie? The family audience ki enni elements unnai chudanga? Story of a hero or a story of a leader. You cannot make films for a particular audience. They will come and if they like it, they will watch again or they will not. You cannot target an audience. I don't think this is targeted for any kind of audience. Anybody can watch it. There is no classification of audience for this film. I don't think that, I am hearing it for the first time. It's a human drama and a drama is universal. For example, Savitri gar katha undi. సావిత్రి గారి గురించి తెలియనక్కర్లేదు, యూపీలో బీహార్లో చూపించినా కానీ కథ చూసి అర్రే ఓ చిన్న అమ్మాయి ఓలి కావాలనుకుంటుంది, ఓ సెల్ఫ్ డిస్ట్రక్ట్, ఇట్ దే ఆర్ యూనివర్సల్ వాల్యూస్. అంటే దట్ థింగ్ ఈస్ దేర్ అంటున్నాం. యూ డోంట్ రియలీ నీడ్ టు నో మూవీస్ సార్, డబ్బింగ్ చెప్పారు మలయాళంలో. ద రీజన్ ఇట్ ఈస్ బీన్ ఈవెన్ రిలీజ్ ఇన్ మలయాళం ఇస్ బికాస్ సార్ బిలీవ్స్ దట్ ఇట్ ఈస్ ఇట్ కెన్ వర్క్ ఈవెన్ ఇన్ మలయాళం. బికాస్ okay story of a leader. Okay, ante malayalam lo kuda release chestunnaru same day malayalam okay. tamil and telugu okay okay
Okay. And Malayalam ante Tamil lo kuda meere dubbing chepparu? No, Tamil I didn't, because I didn't have time to finish all this. Okay. Then I did Malayalam film is over. Today is it's getting censored. Ante Hindi, English, annitlo ante south lo kaakunda Hindi, English lo kuda work chesaru kada. A language make comfort. Malayalam kaakunda A language make comfort. I make myself comfortable. Simple. I will camouflage with that language or the industry. It's easy for me. I don't feel any difference because I am the same, so I don't feel any difference. Acting is universal, antaru. Yeah, that acting is itself is a language. Thank you so much for being here.